ఎన్నికలు మరింత దూరంలో లేవు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ టైంలో సర్కారు అయితే ఏదైతే మాట ఇచ్చిందో లేకపోతే ఇటీవల కాలంలో అన్ని చేసేస్తామని చెప్తోందో వాటికి సంబంధించి నిధులు లేక ఇబ్బందులు పడుతోంది వాస్తవానికి తెలంగాణ సర్కార్ ఏవైతే ప్రకటించిందో అది కొంత తలకు మించిన భారం అని చెప్పుకోవాలి సరే వాళ్లే ప్రకటించారు కాబట్టి వాళ్ళే అమలు చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఏదో బలవంతం పెట్టి మాకు ఇవి ఖచ్చితంగా కావాలి ఈ ఇన్ని లక్షలు ఇవ్వాలి ఒక్కొక్కరికని ఎవరు అడగలేదు ప్రభుత్వమే వాళ్ళంతటి వాళ్లే కేసీఆర్ స్వయంగా కేటీఆర్ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాలు దానికి తగ్గట్లుగానే వాళ్ళు మేము అమలు చేస్తామని చెప్పిన విషయాలే వాళ్ళు అమలు చేస్తున్నారు ఇక్కడ వచ్చిన చిక్క ఏంటంటే అవన్నీ అమలు చేసేందుకు సరిపడా నిధులు ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి దళిత బంధు పథకానికి నిధుల కొరత ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అది అది చాలా పెద్ద హామీ దేశంలో ఇంతవరకు ఒక కుటుంబానికి పది లక్షలు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ కూడా రాలేదు రోజు కేసీఆర్ ఒక పెద్ద అడుగేసి లేకపోతే పెద్ద మనస్తో ఇచ్చారు వాట్ ఎవరు ఏదైనా అనుకోవచ్చు ఆయన ఇద్దామనుకున్నారు కాకపోతే అది ఎంత స్థాయిలో వెళ్తోంది అనేది చూసుకున్నట్లయితే గతంలో కూడా అనేక విమర్శలు వినిపించాయి కేవలం మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు అంతేకాకుండా ఏదైతే పది లక్షలు ఇస్తున్నారో అంతలో కమిషన్లే చాలా వరకు ఆ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అరుచరులకు పోతున్నా ఇంకా అల్టిమేట్ గా చేరాల్సినటువంటి లబ్ధిదారుడికి మాత్రం ఎంతో చేరట్లేదు అనేది ఎక్కువగా వినిపిస్తోంది అది కూడా అనుకున్న స్థాయిలో ఇవ్వట్లేదు చాలా తక్కువ మందికి ఇస్తున్నటువంటి విమర్శ కూడా వినిపించింది అయితే ఇవన్నీ కూడా పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు కొత్త ప్లాన్ చేశారంట అసలు ఏంటి ఆ ప్లాన్ ఏంటో ఒక్కసారి చూద్దాం ఒక్క యూనిట్ను ఐదుగురికి పంచేలా ఒప్పందాలు చేస్తూ అలా అంగీకరించిన వారి పేరుతోనే లబ్ధిదారులకు పంచుతున్నారంట అంటే ఎలా అంటే పది లక్షలను కదా ఒక లబ్ధిదారుడికి ఇచ్చేది ఆ లబ్ధిదారుడికి ముందే చెప్పేస్తారు ఈ పది లక్షలు నీ ఒక్కడికే రావు ఒక ఐదుగురికి పంచుతాం అప్పుడు ఒక ఐదు కుటుంబాన్ని కవర్ చేసినట్లు అవుతుంది అలా అయితేనే నీ పేరు మీద ఇస్తామని లబ్ధిదారుడిని ఒప్పించి ఇంకా చెప్పాలంటే లబ్ధిదారుడు ఒప్పుకున్న ఒప్పుకోక ఇంకా ఏ అవకాశం లేక చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది ఇంకా అలా చేసి ఒక ఐదుగురికి పంచాల్సినటువంటి ఒక ఆ మొత్తం కనిపిస్తోందంట క్షేత్ర స్థాయిలో అది జరుగుతోందంట కూడా అయితే దళిత బంధులో వచ్చిన కారు ట్రాక్టర్ అమ్మి ఆ నిధులను పంచుకునే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అయితే శ్రీకారం కూడా చుట్టారని తెలుస్తోంది పథకం ప్రారంభించిన మొదట్లో వచ్చిన అతి కొద్ది మందికి పూర్తి స్థాయి నిధులైతే అందాయి అదైతే వాస్తవం పథకం ఎప్పుడైతే కొత్తలో ప్రారంభించారో అప్పుడైతే పూర్తి స్థాయిలో కొద్ది మందికి పూర్తిగా పది లక్షలు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అందాయి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు ఒక్క యూనిట్లోనే ఐదుగురికి ఇరికించాలని అలా తీసుకున్న వారికే తదుపరి నిధులు పథకాలు అమలు చేస్తామని నేతలు కరాఖండిగా కండిషన్లు పెడుతూ వారిని బలవంతంగా ఒప్పిస్తూ బాండ్లు కూడా రాయించుకుంటున్నారంటే ఇది చూడండి ఇంకా ఒప్పించడం ఒక రకం బాండ్లు రాయించుకొని అంతా చేస్తున్నారంటే పేదలు కదా అది కూడా దళితులు అంత విద్యావంతులై చాలామంది కూడా ఉండరు వాళ్ళు ఇంకా ఏదో అంటే ఇదంతా కూడా ఒరిజినల్ బాండ్ ఏమో ఇది ఏమన్నా మీరితే మళ్ళీ ఏమైనా కేసులు పడతాయేమన్న భయంతో వాళ్ళు కూడా సంతకాలు పెట్టేసేసి అదే విధంగా నడుచుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇవన్నీ చూస్తుంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒక అయితే ఒక యూనిట్లో పంచుకోవడానికి కొందరు నేతలు ససే మీరా అంటున్నారట ఒక యూనిట్లో అటు వాళ్ళకి పంచి మాకు వచ్చేది ఏంటని కొంతమంది నేతలు కూడా ససేమీరా అంటున్నారు పంచుకొని తీసుకోవాల్సిందేనని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రచారం చేసి భయపెడుతున్నారు సరే పార్టీ నుంచి వచ్చాయా లేవా ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా పంచుకోమని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని కూడా అక్కడ స్థానికంగా చెప్తున్నారంట నిజంగానే ఆ లబ్ధిదారులు కూడా అదే వాస్తవమేమో పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి కదా మనం మాత్రం ఏం చేస్తాం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఒక పరిస్థితి నెలకొందట ఇక ప్రభుత్వం చెప్పిన విధంగా కాకుండా ఇలా పంచుకొని తీసుకోవడం ఏంటని ఇది పద్ధతి కాదని నేతలను నిర్ణయిస్తున్నారట మరికొందరు మాత్రం వచ్చిన కాడికి తీసుకుందా మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఈ పథకం కూడా రాదు అని నేతల మాటకు సరే అని కూడా అంటున్నారంట సో పరిస్థితులు అయితే ఆ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టులో హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఒకటి ఇప్పుడు అమలవుతున్న విధానం మరొకటి అదే చెప్పుకోవాలి రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఖచ్చితంగా ఉంది రాష్ట్రంలో ఉన్న పదిహేడు లక్షల కుటుంబాలకు అందరికీ ఇచ్చిన ఈ పథకానికి అయ్యే ఖర్చు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు ఏడాదికి ముప్పై వేల కోట్లు లేదా నలభై వేల కోట్లు ఇస్తే దళిత బంగారు బంగారు మేడలవుతాయి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధు ప్రారంభించినప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు తెలుసు కదా కేసీఆర్ ఏదైనా మాట్లాడితే ఇంక అయిపోయింది అంటే ఆయన ఇలా గాల్లోనే లేకపోతే అందరి మెదళ్ళల్లో అవన్నీ సృష్టించేస్తారు ఆ బంగ్లాలు లేకపోతే ఆ ఆ డబ్బులు అవన్నీ ఇదిగో మీకు ఇంకా వచ్చేసింది అయిపోయింది మీరు నాకు ఓటు వేయాలి మీరు నాకు ఓటు అయ్యకపోతే ఇంక మీకేం రాదు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అన్నటువంటి మాటకారి చమత్కారి అంటే అందులో ఎటువంటి డౌట్ లేదు కేసీఆర్ మాటల్ని మించి ఎవరైనా కానీ ప్రజలను ఆకట్టుకోగలరు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంటే ఖచ్చితంగా ఇంపాసిబుల్ అలా ఒప్పయగలిగారు ఆయన ప్రజల్ని కూడా కానీ ఇప్పుడు ఒక్క దాంట్లోనే ఐదుగురికి ముట్ట చెప్తున్నారు ఇదేంటో ప్రజలకు అదే లబ్ధిదారులకైతే అర్థం కావట్లేదు ఎక్కువ మందికి ఇచ్చామన్న పేరు కోసం ఇలా చేస్తున్నట్లుగా కూడా టాక్ వస్తోంది ఇక ఒక్కో నియోజకవర్గంలో పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు మంది దళిత కుటుంబాలు ఉన్నట్లుగా యావరేజ్గా అంచనా వేశారు అంటే అర్హులు ఒక్కో నియోజకవర్గంలో పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కుటుంబాలు అంటే దళిత కుటుంబాలు ఉన్నట్లుగా ఈ అంచనా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలను తీసుకొని యావరేజ్ గా చేస్తే ఈ లెక్క వచ్చింది ప్రభుత్వం మాత్రం ఒక్కో నియోజకవర్గాన్ని పదకొండు వందల యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది అంటే పదకొండు వందల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని అంచనా వాస్తవానికి ఇదంతా జరిగితే కూడా పెద్ద ఎత్తున ఒక మార్పు వచ్చినట్లే అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ మంది అప్లై చేయడంతో అందరికీ ఇవ్వాలన్న సాకుతో ఎంపిక చేసిన వారికి కోత పెడుతున్నారు ఇది జరిగేది ఇక్కడ మరో ప్రమాదం కూడా పొంచి ఉంది ఇప్పుడంటే ఎమ్మెల్యేలకు అవసరం కాబట్టి దగ్గరుండి వారిని ఒప్పించి బుజ్జగించి యూనిట్ డబ్బులను ఐదుగు ఐదుగురికి పంచుతున్నారు అయితే రేపు ఎన్నికలు పూర్తయిన తర్వాత పరిస్థితి ఏంటి అప్పుడు కూడా ఇదే జరిగితే ఎమ్మెల్యేలు ఇంత సహనంతో పరిష్కరించుకోకపోవచ్చు ఫలితంగా తర్వాత రోజుల్లో దళిత వాడుల్లో దళిత బంధు చిచ్చు పుట్టే అవకాశాలు అయితే లేకపోలేదు అంటే వాళ్ళల్లో వాళ్ళు కూడా కొట్టుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళని ఒప్పించి వీళ్ళు ఒప్పుకొని వీళ్ళకి రావాల్సిన కమిషన్లు కమిషన్ల విషయం ఇంకా ఓపెనే కదా ఎందుకంటే స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మాట అది ఆయన స్వయంగా ఆయన నోట్లోంచి అన్న మాట అది ముప్పై శాతం నలభై శాతం కమిషన్లు తీసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను చేయాల్సింది చేస్తా అంటూ కూడా కేసీఆర్ స్వయంగా మాట్లాడినటువంటి మాటలు మరి చూడాలి అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరగబోతోందో అంటే ఒక్కో యూనిట్ ఐదురికి పంచితే మాత్రం చాలా వరకు లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది అసలు ప్రభుత్వం చెప్పిన మాటను పూర్తిగా తప్పినట్లే అని కూడా భావించవచ్చు చూడాలి మరి అసలు ఈ విషయంలో దళితులు ఎలా రియాక్ట్ అవుతారో అసలు ఇదంతా రేపటి ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది కీప్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్